రత్నా. నేనా? రాశి చేసిన తప్పులన్నీ నువ్వు క్షమించడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ రోజు నువ్వు ఆ పని చేసుండకపోతే ఇప్పుడిలా రాశి గొడవ చేసి ఉండేదా? ఈ ఫంక్షన్ ఆగిపోవడానికి నీ అక్క రాశి కారణం కాదా? మీ పిన్ని నీకు ద్రోహం చేసిందని తెలిసి కూడా ఆవిడ్ని క్షమించి ఈ ఇంట్లోకొచ్చి ఉండమన్నావు. ఇంట్లో ఇన్ని గొడవలు జరగడానికి మీ పిన్ని దమయంతి కారణం కాదా? గొడవలు చేసి మనుషుల్ని కుటుంబాల్ని విడదీయాలనుకునే వాళ్ళని వెళ్ళిపోండని నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు కృష్ణ? రాశికి తన బిడ్డను నువ్వు తాకడం ఇష్టం లేదు. రాశికి నువ్వు మరొకరి బిడ్డకి తల్లి అవ్వడం ఇష్టం లేదు. రాశికి నువ్వు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. రాశికి నువ్వు తన కాపురాన్ని నిలబెట్టావన్న కృతజ్ఞత లేదు. నువ్వు వాళ్ళని ఆదరించి ఆశ్రయం ఇచ్చావన్న ఆలోచన లేదు. తనకి ఎలాంటి విలువలు లేవు కాబట్టే దత్తత జరగకుండా అంత పెద్ద గొడవ చేసి అందరి ముందు నిన్ను తల దించుకునేలా చేసి నిన్ను అవమానించింది. అలాంటి రాశి ఇంట్లోంచి పోతానని బెదిరిస్తే బొమ్మనుకుండా ఎదురు బ్రతిమలాడావు నువ్వు. రాశి నిన్ను అంతగా బ్రతిమలాడాల్సిన అవసరమేంటి కృష్ణ? అక్క వెళ్ళిపోతే అక్క దగ్గరున్న నా బిడ్డ కూడా నాకు దూరం అయిపోతుంది. అందుకే వెళ్ళమని చెప్పలేకపోయానండి. మాట్లాడవేంటి కృష్ణ? వెళ్ళిపోతానన్న రాశిని ఎందుకు ఆపావు నువ్వు? నన్ను ప్రేమగా పెంచిన మా నాన్న ఇప్పుడు లేరు. నన్ను ప్రాణంగా చూసుకున్న మా అన్నయ్య సూర్య చనిపోయాడు. భర్త కొడుకు లేకుండా పిన్ని ఒక్కతే ఎలా ఉండగలుగుతుంది? తననెవరు పోషిస్తారు? అందుకే మా పిన్నిని వెళ్ళిపోమని చెప్పలేదు. అక్క వెళ్ళిపోతే తనతో పాటు తన భర్త అయిన హర్ష కూడా తన భార్యతో వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇంటికి వారసురాలైన బిడ్డని కూడా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఐకమత్యంగా కలిసిన్న బొమ్మడి కుటుంబాన్ని విడదీసిందన్నవుతారు. నాకు జరిగిన నష్టాలు, నాకున్న కష్టాలు బాధలు చాలదన్నట్టు ఆ పాపాన్ని కూడా నన్ను మూట కట్టుకోమంటారా? ఇప్పుడందరూ నాకు దోషమని మాత్రమే అంటున్నారు. మీరు చెప్పినట్టుగా చేస్తే కుటుంబాన్ని విడదీసిన పాపాత్మురాలు అంటారు. ఆస్తిని చూసుకొని ఆయన వాళ్ళని గెంటేసిన పొగరుబోతు అంటారు. నిజం తెలియని వాళ్ళందరూ నన్ను తిడతారు. కుటుంబాన్ని విడదీసిన కృష్ణ నాశనమైపోవాలని అందరూ నన్ను శపిస్తారు. ఆ శాపాలకి నన్ను బలైపోమ్మంటారా? నీ మంచితనమే నీకు శత్రువు అయిపోయింది కృష్ణ.